Shuklam Bharadaram Vishnum Sachivannam Chaturbhujam Prasanna Vadanam Jhayet Sarva Vighno Pachantaye Agajanana Padmarkam Gajanana Maharnicham Aneka Dantam Bhaktanam Ekadantam Upasmahe Om Sri Matre Namaha Om Sri Guru Bhyom Namaha. ఇప్పుడు మనం గోచార రీత్యా ఫలితాలు తెలుసుకుంటున్నాం అండి. మనం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. కానీ వ్యక్తిగత జాతకాలు అంటూ అని అంటూ ఉంటాయన్నమాట. అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మన జాతకాలు అంటూ ఉంటాయి. అంటే లగ్న బలం ఎలా ఉంది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, మనకి ఏ దశ జరుగుతుంది, నవాంశలో ఎలా ఉన్నాయి ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం. యాక్చువల్గా చాలామందికి వివాహాలను కుదరకపోవడము, లేకపోతే పుత్ర సంతాన యోగం కలగకపోవడము, ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము, ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి. మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను. ఇప్పుడు మనం జనవరి 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాము. మీనరాశి వాళ్ళకి అద్భుతం అండి, ఎందుకంటే మీ రాశిలోనే ఏప్రిల్ 14 నుంచి గురుడు శుక్రుడు ఉండబోతున్నారు. అంటే మే 23 వరకు అద్భుతమైన అద్భుతాలు సృష్టిస్తారు. మీరు ఫైనాన్షియల్గా బ్రహ్మాండం సాధిస్తారు, ప్రగతి పథంలో ఉంటారు, సక్సెస్ఫుల్గా ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఎప్పుడు ప్రతి పని కూడా సాధించాలనే తపన బాగుంటుంది. పైగా గురు శుక్రుల కాంబినేషన్ వల్ల 10th హౌస్ లార్డ్ ఇన్ లగ్నం. సో ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్స్ కూడా కలగడానికి అవకాశం ఉంది. ఆ పాయింట్ చెప్తాను నేను. కానీ గురు శుక్రుల కాంబినేషన్, శుక్రుడు వచ్చా గురుడు కూడా ఉన్నాడు కాబట్టి గుర్తింపు బాగా వస్తుందండి. మీరు అంటే గుర్తింపు ఉంది. ఇంకా ద్వితీయ భావం వద్దాం. ద్వితీయ భావంలో 14 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ నుంచి 14 మే వరకు కూడా రవి ఉచ్చలా ఉంటాడు. పైగా కుజదృష్టి ఉచ్చలో ఉన్న కుజుడు కూడా చూసేస్తున్నాడు. ద్వితీయ భావం చాలా బాగుంది. రాహువు కూడా ఉన్నాడు. సో రాహువు కూడా ఏం చేస్తాడు, రాహు యొక్క ప్రభావం అమృతతుల యోగంలో ఉండేది. రాహు రవి యొక్క ప్రభావంతో యోగించి తీరుతాడు. అంటే ఫైనాన్షియల్గా విపరీతంగా ధనమేస్తాడు మీనరాశి వాళ్ళకి. సంవత్సరం మొత్తం కూడా పైగా జూన్ వరకు కూడా ధనయోగం బాగా ఉంది. పైగా కుటుంబంలో సంతోషం, తృప్తి, అద్భుతాలు సృష్టించబోతున్నారు. పుత్ర సంతాన యోగం కలగబోతున్నారు. మీ కుటుంబంలో సంతానం యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ద్వితీయ భావం బాగుంది కాబట్టి ఎక్సలెంట్. పైగా బంధువులతో ప్రీతి, బంధువులు అంటే మీరు బాగా ఇష్టం, వారితో కలిసి ఉంటారు. కుటుంబం చాలామందికి ఇక్కడ కొరియోగ్రాఫర్స్ కాదు కానీ చాలామందికి యాంకర్స్కి సింగర్స్, ముఖ్యంగా సింగర్స్ కానండి, అభివృద్ధికరంగా మంచి ఆపర్చునిటీస్, మంచి అవకాశాలు వచ్చి వాళ్ళు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ సక్సెస్ చేస్తారు. ఇంకా మూడో భావం వద్దాం. మూడో భావంలో చంద్ర శుక్రుల కాంబినేషన్ 26-27 జూన్ 26 జూన్ 27లో అద్భుతంగా ఉంటుందండి. ఈ మూడు రోజులు కూడా దగ్గర ప్రాంతం, అంటే ఈ రెండు రోజులు కూడా దగ్గర ప్రాంత ప్రయాణం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది, మంచిగా ఉంటుంది. పైగా మీ సోదరి మనల్ని కలవడానికి ఎక్కువ అవకాశము. చంద్రశుక్రులు అద్భుతం, బ్రహ్మాండంగా ఉందండి. తర్వాత నుంచి కూడా ఆ చంద్రశుక్రులు లేకపోయినా ఆ మూడో భావానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఫోర్త్ భావాధిపతి చూద్దాం. ఫోర్త్ భావాధిపతి అనేటువంటి బుధుడు, అలాగే శుక్రుడు, బుధుడు ఆగస్టు నుంచి వచ్చే స్థితిలో ఉండడం వలన బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే అంటే గురుదృష్టి బుధుడికి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఆ టైంలో అద్భుతంగా ఉంటుంది. అంటే గురుదృష్టి అద్భుతంగా ఫోర్త్ భావానికి లేకపోయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ రంగంలో చాలా అభివృద్ధి సాధించి తీరుతారు. అంతేకాదండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మంచి పేరు రావడానికి, అందులో పనిచేసేవాళ్ళు కూడా మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఉంటుంది. ఎవరు పనిచేస్తున్నారు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి గుర్తింపు వస్తుంది, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి, ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ. ఇంకా పంచమస్థానానికి వద్దామండి. పంచమస్థానానికి కుజదృష్టి, శనిదృష్టి, ఉచ్చ కుజుడు దృష్టి ఉంది. 27 ఫిబ్రవరి నుంచి 17 ఏప్రిల్ వరకు కూడా కాంబినేషన్స్ ఆఫ్ కుజ శనులు కాంబినేషన్, ఉచ్చలో ఉన్న కుజుడు. పైగా గురుదృష్టి ఉందండి, ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు కుమారుని ఎత్తుకుంటారు, మీకు పుత్ర సంతాన యోగం ఖచ్చితంగా ఉంది. అలాగే ఆల్రెడీ మీ సంతాన యోగం ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుందండి. వాళ్ళ వల్ల గుర్తింపు ఉంటుంది, బుద్ధి బలం చాలా బాగుంటుంది. మీకు కుజదృష్టి ఉంది కదా, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏప్రిల్ వరకు కూడా చాలా బాగుంటుందండి. యోగంలో ఉన్నాడు, ఇంచమ భావం యోగంలో ఉన్నాడు. ఆ టైంలో ఎవరైనా పుడితే మాత్రం చాలా మంచి యోగాలు ఉంటారండి వాళ్ళు. అలాగే పంచమ భావానికి గురుదృష్టి ఉండడం వలన టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. రైటర్స్కి, సింగర్స్కి, కొరియోగ్రాఫర్స్ కూడా అభివృద్ధి. ఇంకా మనం ఆరో భావానికి వద్దామండి. ఆరో భావాధిపతి రవి,
మీకు ద్వితీయ భావంలో ఉండడము. శని కూడా ఫోర్త్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 29 నుంచి కూడా జూలై 13 వరకు కూడా మీ సప్తమ మీ ఆరో భావం చూడడం వల్ల శత్రువుల ద్వారా ధన విజయము, ధన విజయము, ధన సంపాదన, ఘన విజయం కూడా, అంటే శత్రువులు కూడా మీకు మిత్రులై తీరుతారు. అంటే ఆరో భావాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వలన మినిస్టర్స్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే స్టాంపింగ్ కోసం వెళ్తారు, అది వస్తుంది, వీసా H1B వీసా వస్తుంది. కొంతమందికి పిఆర్ కోసం ట్రై చేస్తుంటారు, మీ ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు, మీనరాశిలో ఉన్న వాళ్ళకి పిఆర్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆరో భావాధిపతి ఉచ్చలో ఉండడానికే ఉండడమే కారణము. పైగా కుజదృష్టి కూడా ఆరో భావాధిపతి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు పిఆర్ రావడానికి అవకాశం ఉంది. లేదా ఫారిన్ కంట్రీస్ యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా, మీ రాశిలో వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా యోగమే, అంటే వాళ్ళు కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్ అవడానికి అవకాశాలు ఎక్కువ. ఆరో భావం బాగుందండి, మీ మేనభావం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇంకా సప్తమ భావం కదా, సప్తమ భావంలో బుధుడు అంటే ఆగస్టు నుంచి వస్తాడు, ఉచ్చేలా ఉంటాడు, తర్వాత నుంచి కూడా రిట్రగేషన్ ఉంటాడు. అయినప్పటికీ కూడా గురుదృష్టి ఎప్పుడైతే 7వ భావానికి ఉందో ఈ సంవత్సరం మొత్తం కూడా చక్కగా వివాహాది శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 14 నుంచి చక్కటి అవకాశాలు ఉన్నాయండి. అంటే మంచి సంబంధాలు రావడం, మంచిగా పెళ్లి చేయడం జరుగుతుంది. బిజినెస్ ఫీల్డ్లో కూడా శుక్రుడు బుధుడు వలన మంచి బిజినెస్లో కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది బుధుడు, ఎందుకంటే యోగకారకుడు కాబట్టి. అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత చాలా బాగుంటుంది. ఇంకా అష్టమాధిపతి వద్దాం. అష్టమస్థానాధిపతి అంటే కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అంటే తలంబగా వచ్చే ధనం. అంటే ఉచ్చస్థితిలో ఎప్పుడు ఉంటాడు, ఫిబ్రవరి నుంచి మే వరకు ఉంటాడు, అంటే ఏప్రిల్ 17 వరకు ఉంటాడు ఉచ్చస్థితిలో. ఆ రెండు నెలలు కూడా ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. తలంబగా వచ్చే ధనం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో తలంబగా ధనం, ఆకస్మికంగా వచ్చే ధనం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఎవరైనా యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటే అవి కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంక 9th భావం చూద్దామండి. 9th భావాధిపతి ఉచ్చలో ఉన్నాడు, అంటే కుజుడు అంటే మీ ఫాదర్ బ్రహ్మాండంగా ఉంటారు, ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనకి బ్రహ్మాండంగా డెవలప్మెంట్స్ ఉంటాయి, అభివృద్ధికరంగా ఉంటారు. అంటే ఫిబ్రవరి 2 ఏప్రిల్ నెలలో ఫాదర్కి చాలా చాలా బాగుంటుంది. మీ తండ్రి గారికి ఆస్తిపాస్తులు ఉంటే డెవలప్ చేయడానికి అవకాశం ఎక్కువ. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ, అందులో డౌటే లేదు. పైగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకే నేను చెప్పేది, తర్వాత నుంచి కూడా మరి మారిపోతూ ఉంటాయి సమీకరణలు. అలాగే కుజుడు ప్రభావం చాలా చాలా బాగుందండి. అన్ని రంగాల్లోనూ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఈ వస్త్ర వ్యాపారాలు కానీ, అయితే ఈ గోల్డ్ సంబంధించిన గురుడుగా దృష్టి ఉంది కదా, గోల్డ్ గురుడు దృష్టి ఎక్కడికి ఉంది, మీ దశమస్థానం 9th భావానికి ఉంది కదా, గోల్డ్ సంబంధించిన వాటిలో కానీ మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. పైగా హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి గురుదృష్టి వలన వాళ్ళకు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అనేక రకాలుగా ఫార్మస్యూటికల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అనేక రకాలుగా కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అన్ని రంగాల్లో వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ రీచా జరుగుతుంది. దశమస్థానానికి వద్దాం. దశమస్థానాన్ని బట్టి మీ గురుడు మీ రాశిలో ఉన్నాడే, పైగా శుక్రుడితో కలిసి ఉన్నాడు. మీకు ఏళ్ళ భయము, మంచి ఉద్యోగం వస్తాయి, గవర్నమెంట్ ప్రొఫెషన్ వస్తుంది, బ్యాంకింగ్ రంగంలో ఉంటారు, జూన్ లోపల ఇంటర్వ్యూలో సక్సెస్ చేస్తారు. కానీ కష్టపడి చదవండి, కష్టపడకపోతే ఏది రాదు. అయితే నిరంతరము అవర్స్ టుగెదర్ కష్టపడాలి, నేను అలాగే కష్టపడ్డాను చదివాను, కానీ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరాలి. సో 9th భావాధిపతి మంచి అదృష్టం కదా, 9th భావాధిపతి గురుడు అంటే దశమస్థానాధిపతి గురుడు మంచి వాడు కాదు, అయినప్పుడు శుక్రుడితో కలుస్తున్నాడు, అది అదృష్టం. కాబట్టి శని కూడా చూస్తున్నాడు. సో మీరు కష్టపడండి, ఖచ్చితంగా మీరు బ్రహ్మాండంగా సక్సెస్ చేసి తీరుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, లేదా మీకు సాఫ్ట్వేర్ రంగంలో, అనేక రకాలుగా ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగాలు వస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకు కూడా. ఈ సంవత్సరం మొత్తం జూన్ లోపల అధికమైనటువంటి లాభాలే ఉన్నాయి, అంటే మంచి అవకాశాలు ఉన్నాయి, తర్వాత కూడా వస్తాయి, కానీ మంచి అవకాశాలన్నీ కూడా జూన్ జూలై లోపలే, జనవరి నుంచి జూన్లో జూలై లోపల బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా లాభస్థానానికి వద్దామండి. అత్యంత యోగకారకుడు కుజుడు మీకు, పైగా శనితో కలిసినాడు కదా, మాటల ఓ పక్కనేమో మీకు గురుడితో కలిసిన శుక్రుడు, ఇంకో పక్కనేమో చంద్రుడితో కలిసిన శుక్రుడు, ఇంకో వైపేమో కుజుడితో కలిసిన శని. మాట్లాడండి అంటే ఫిబ్రవరి నుంచి ఏకధాటిగా జూన్ వరకు కూడా నిరంతరము ధనం మీద నడుస్తారు మీరు. అంటే పట్టిందల్లా బంగారం ఖచ్చితంగా మీన రాశి వాళ్ళకి ఉంటుంది. ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ధనం బాగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. సినిమా ఫీల్డ్లో వాళ్ళు కానీ, లేదా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ధనాదాయం బాగుంటుంది, పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. పూజ చేసిన వలన
అంత యోగం ఉంటుంది. కుదిశల కాంబినేషన్ కాబట్టి దెబ్బలు తగులుతారు మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే ఆ కాంబినేషన్ అంత పవర్ ఉంది. కుజుడు శని కాంబినేషన్ పర్ఫెక్ట్. మీ రాశిని కూడా చూస్తున్నాం కాబట్టి ధనమే. ఇంకా 12th హౌస్ వెళ్తామండి. 12th హౌస్ మీ రాశి అధిపతి 12th హౌస్ శని 4th అంటే ఏప్రిల్లో 29th ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా మీకు ఏనాడు శని ప్రభావం ఉంది. దానివలన కొద్దిగా మీరు కొంతమంది మీనరాశి వాళ్ళకి ప్లేసెస్ చేంజ్ అవుతారు. ఏప్రిల్ నెలలో మీ ఉద్యోగ రీత్యా, మీరు వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా మెయిను వాళ్ళు బదిలీలు అవడానికి అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి దూర ప్రాంతాల్లో పోస్టింగ్ వస్తుంది. దూర ప్రాంతాలకి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు కూడా. వెళ్ళి తీరవలసి వస్తుంది, తప్పదు. తర్వాత మన విజయమే. అలాగా జూలై వరకు కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి ఉద్యోగ శని వస్తాడు. సో ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు మీకు అత్యంత యోగకారు కూడా ఏమంటే కాబట్టి, మీ రాశ్యాధిపతి కాబట్టి, మీ రాశిలో ఉండి డిసెంబర్ వరకు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి గురుడే కారకుడు. సో అదే కాదండి, కుజుడు కూడా బ్రహ్మాండ కారకుడు. సో ఈ సంవత్సరం మొత్తం కూడా జూలై వరకు కూడా అద్భుతంగా ఉండాలని, అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీరు పుత్రుణ్ణి ఎత్తుకుంటారని, మీరు సంతోషంగా ఉంటారని, మీ కుటుంబంలో పుత్ర వృద్ధి కలుగుతుందని కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.